నీనేస్తం కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. ఇబ్రహీంపట్నం గ్రామంలో సురక్ష పోలీస్ కళాజాత బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మహిళలపై వేధింపులు దొంగతనాలు జరిగినప్పుడు పోలీసులకు 100 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే మన పోలీస్కి ఏమొస్తుంది, మీ తల్లిదండ్రులు మీ పిల్లలు బాగుంటే మిమ్మల్ని చూసి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. అంతేగాని ఆ టైంలో ఆ పిల్లని మన పోలీసు వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తే మరికల్లో ఒక సంఘటన జరుగుతుండే. జరుగుతుండే కదా. ఆ పొట్టేగాడు నేను ఇంటికి వదిలేస్తా అని చెప్తున్నాడు 1:32 మధ్యలో, అంటే మిడ్ నైట్లో. అప్పుడు ఆ పొట్టేగాడు ఆ పిల్లని 1:32 మత్తలో వదులుతాడమ్మా, వదిలాడు. కానీ ఆ టైంలో మన పోలీసు వాళ్ళు కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చి కరెక్ట్ చూసి ఆ పిల్లని మా పోలీస్ జీప్ చూస్తే వాడు గల్లీలో చూసి పారిపోయిండు. ఆ పోలీ మన దగ్గర పిల్ల మన దగ్గరకు వచ్చింది, మన తల్లిదండ్రులు పిలిపించి మాట్లాడి గంట తర్వాత రోడ్డు మీద ఆమె టీ దాపి ఇట్లా చేస్తే, బిస్కెట్ తినిపి టీ దాపి చేస్తే ఆమె చాలా హ్యాపీ ఫీల్ అయినారు. వాళ్ళకి ఎట్లా నమ్మకం వస్తుంది పోలీస్ మీద, మీ మీద, మా మీద? అప్పుడు మన వాళ్ళు ఏం సహాయం చేయకపోతే పెద్ద నేరం జరుగుతుంటే ఆ ఫ్యామిలీ మొత్తం ఒక రకమైన ఇబ్బందిలో పడుతుండే అన్నమాట. అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు 100%గా మీ దగ్గర ఫోన్స్ కాల్స్ ఉన్నా 100 చేయాలి. ఎవరు లేరు సార్, మీ దగ్గర ఫోన్స్ కాల్ ఫోన్స్ కూడా ఉండవు, కరెక్టే కదా? ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్స్ ఉంటాయి, పిల్లల దగ్గర ఉండవు. విలేజ్లో ఉన్న వాళ్ళకి కొన్ని అన్ని ఇప్పుడు ఉన్న దానికి ఉంటాయి, కనుక ఒక్కొక్కసారి ఫోన్స్ ఉండవు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు లేరు, ఆమె నడుచుకుంటూ పోతుంది, ఎవరన్నా ఇద్దరు ముగ్గురు ఎంటబడినరు, అప్పుడు ఏం చేయాలి?